తిరుపతిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అవినీతిని జిల్లా కార్యదర్శి దేవరామనోహ రాష్ట్ర కార్యదర్శి సుభాషిని సాక్ష్యాలతో ప్రశ్నించారు. 25 కోట్లతో సంక్రాంతి కానుకలిచ్చారా? ఇది అవినీతి సొమ్ము కాదా? ఏం వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు? 2019 ఎన్నికల అఫిడవిట్లో మీ ఇద్దరి కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు. డిపెండెంట్స్ 1000 కోట్ల కంపెనీలు ఎలా స్థాపించారు? 25 లక్షలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు యువకులు గుర్తు రాలేదా? రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా సంతలో ఒక్కరోజు అన్నదానం చేస్తున్నారు. మిగిలిన 6 రోజులు కడుపు మార్చుకోవాలా? తిరుపతి రూరల్ సబ్ రిజిస్టర్ 1000 కోట్ల విలువైన 22 ఎకరాల మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తారా అని నిలదీశారు. మనం ఒక సామెత ఉండేది, ఒక కోడి ఉంటుందంట. ఆ కోడి దాని యొక్క ఈకలు పెరిగేసి 4 గింజలు వేస్తారు. ఆ కోడి ఏంటంటే అప్పటి వరకు ఈకలు పెట్టినప్పుడు బలంగా ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏవైతే 4 గింజలు పడతాయో ఆటోమేటిక్గా ఈగిరి సంతోషంతో వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు అవుతానేమి, భూ దందాలు అవుతానేమి, అదేవిధంగా ఇతను చేస్తున్నటువంటి ఎటువంటి అక్రమాలకైనా సరే, అతను చేస్తున్న అఘాయిత్యాలకైతేనేమి, భూదందాలకైతేనేమి, మేము జనసేన పార్టీ తరఫున బహిరంగ చర్చకు సిద్ధమా అని మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇదే విధంగా మీరు 2019 ఎలక్షన్లో అఫిడవిట్ చూడండి, మీరు 2019లో మీరు అఫిడవిట్ చేసినప్పుడు 2017-18 సంవత్సరానికి అంటే 2019లో మీరు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసి ఇదంతా కూడా మీరు ఇచ్చిన డేటా, ఇది పబ్లిక్ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మీరు 2017-18 సంవత్సరానికి 25 లక్షల 25 వేలు మాత్రమే మీకు ఇన్కమ్ ఉన్నది అని మీరు సబ్మిట్ చేసింది ఇది ఎన్నికల విభాగం నుంచి. చూడండి, మీరు ఒక్కసారి మరొకసారి మీ ఫోటో ఎవ్రీథింగ్ మీరు చేసిన అఫిడవిట్ ఉంటుంది. కానీ 2019లో మీకున్నటువంటి అప్పులు ఎంత, ఈరోజు 2023లో మీకున్నటువంటి ఆస్తులు ఎంత? మొన్నటికి మొన్న చూస్తే 25 కోట్ల రూపాయలతో మీరు నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి కానుకలు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరేం బిజినెస్ చేశారు? ఎంత సంపాదించారు? ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్లు కట్టారు? ఎన్ని ఈడీలకు కట్టారు? మీరు నేను అడుగుతున్న జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే మీరు పబ్లిక్ సెక్టార్లో ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క కుమారులు 2019 అఫిడవిట్లో మీరు ఏం చెప్పారంటే మీ ఇద్దరు కుమారుల్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా కానీ డిపెండెంట్గా చూపించారు. అంటే డిపెండెంట్గా చూపిస్తున్నారంటే మీ మీద వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారని. అంటే విత్ ఇన్ 3 ఇయర్స్లో వాళ్ళు ఏ విధంగా మీ యొక్క సూట్ కేస్ కంపెనీలకి ఓనర్లుగా డైరెక్ట్గా ఉన్నారని నేను జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఆన్లైన్లో చూసినట్లయితే దాదాపు 11 కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు సేమ్ తుమ్మలగుంటలో ఉన్నటువంటి గుంటనక్క పనులు ఏమేమి చేస్తున్నామని చెప్పే విధంగా 11 కంపెనీలు ఒకే అడ్రస్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే మీరు 2019 అప్పుడు అప్పుల్లో ఉన్నామని చూపించారు, లేకపోతే నాకు ఆదాయం ఒక కారు కూడా లేదని చెప్పారు. మరి ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు? 25 లక్షల రూపాయలు పెట్టి మీరు క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ అంటున్నారు. ఇన్ని రోజులుగా మీకు గుర్తు రాలేదా క్రికెట్ టోర్నమెంట్ అంటే ఎలక్షన్ ముందు వచ్చాయా? అదేవిధంగా సంతల్లో మీరు ఏమైనా అంటే అన్నదానం చేస్తున్నారు. మీరే చెప్తున్నారు ప్రజాప్రతినిధిగా ఉండి రైతు గిట్టుబాటు ధరలేదన్నారు. ఒక సిగ్గుచేటుగా లేదు మనకు, మన ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రైతులు గిట్టుబాటు ధరలేదు, మీ కూలిలాగా నేను శనివారం రోజు లేకపోతే సంత రోజు మాత్రం మీకు అన్నం పెడుతున్నా అంటే మిగతా 7 రోజులు వాళ్ళు మిగతా 6 రోజులు ఏం చేయాలి? వారంలో 1 రోజు సంత ఉంటుంది. మిగతా 6 రోజులు వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు పెట్టే మెతుకుల కోసం మీరు ఈకలు పెక్కేసి గింజలు వేసేస్తే కోడిని తినేసినట్టు కోడి గుడ్లు తినేసినట్టు మీరు తినేస్తూ ఉంటే ప్రజల్ని చూస్తూ ఉండాలా? నెక్స్ట్ నేను అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి టౌన్లో జరుగుతున్నది, మొత్తం వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులే ఉన్నారు దాంట్లో. మీరందరూ కూడా కానీ ఈరోజు యువతను పెడదారు పట్టిస్తున్నారు. ఒక 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని క్రికెట్ అనే ఉచ్చులో దింపి గంజాయిని మత్తులోకి దించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరం కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కానీ చంద్రగిరి నియోజకవర్గం జరుగుతున్నటువంటి భూదందాలు అవుతేనేమి, గంజి సారాయి అవుతేనేమి, గంజాయి అవుతేనేమి, ఎర్రచందనం అవుతేనేమి, ఇసుక మాఫియా అవుతేనేమి, అంటే రాష్ట్రంలో ఉండే అన్ని రకాల మాఫియాలన్నీ కూడా కానీ చంద్రగిరి నియోజకవర్గం తిష్ట వేసి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నాయని తెలుస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా కానీ ఇలాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలు పెట్టుకున్న అతనే 35 చార్జ్షీట్లో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గ వ్యక్తికి కూడా కానీ ప్రజలందరూ కూడా కానీ 2024లో ఖచ్చితమైన బుద్ధి చెప్తారని నీతి నిజాయితీ న్యాయం ధర్మం సత్యం వైపు అడిగేస్తున్నటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన పార్టీకి కూడా కానీ అవకాశం ఇస్తారని తెలియజేస్తున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అవునండి, ఇప్పుడు అదే చెప్తున్నాం, మా దాంట్లో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఇన్ని రోజులు తుడా నిధులు శూన్యం అంటే
430 కోట్లతో చంద్రగిరి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి పదంలో నడుపుతానని చెప్పాడు. ఈ రోజు తొడా నిధులన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి సులభ కాంట్రాక్టులు కన్నీటి కూడా ఇతని పేరు మీద రన్ అవుతున్నటువంటి, నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో, తుమ్మలగుంటలో ఉన్నటువంటి సూట్ కేసు కంపెనీలు విజయసాయిరెడ్డి దగ్గర శిష్యరికం చేసి విజయసాయిరెడ్డి ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు పెట్టాడో అదేవిధంగా ఈరోజు తుమ్మలగుంటలో సూట్ కేసు కంపెనీలు ఒకే అడ్రస్ మీద 11 కంపెనీలు ఉన్నాయి. సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ అగ్రికల్చర్ సిఎంఆర్ సులభ్ కాంప్లెక్స్ లిమిటెడ్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కానీ వీళ్ళ పేరు మీద, వీళ్ళ కొడుకుల డైరెక్టర్ మీద ఉన్నట్టు ఉన్నాయి. ఇది ఇంకో స్కామ్. అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు తుడా తమ్ము సొమ్ము తిన్నారు, ఇప్పుడేనంటే టీటీడి సొమ్ముకి కాంట్రాక్టులకి అంచనా వేస్తున్నారు. రావణాసురుడు లాగా ఈ రాష్ట్రానికి పట్టిన దశకంఠుడు రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈ దశకంఠాలలో ఒక 4 ముఖ్యమైన కంఠాలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఈ వచ్చే దసరాకి నేలమట్టం చేసేదానికే పవన్ కళ్యాణ్ గారు అనే అస్త్రంతో ఖచ్చితంగా మేము ముందుకు రాబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ సిన్నా సతక రైతుల దగ్గర నుంచి అంత